Gajanada, Gananada, Vigneshwara. Gajanada, Gananada, Vigneshwara. Dayamira varamichi kapalava. Dayamira varamichi kapalava. కరంజ్యోతివే గౌరీ మాత ప్రాణమైన గణపతి శివకుమార వేద వేద సురను గజాన గణాధిప వినాయక హే గజరాధ గణనాథ విఘ్నేశ్వర దయమీర వరమిచ్చి కాపాడవా దయమీర వరమిచ్చి కాపాడవా జగన్నాయక వ్యాసునికే లేఖకుడవు శ్రీ వినాయక మూలాధార క్షేత్రమందు వెలుగు నాయక బోధకారక మోక్షదాయక శరణంతే వరమొసగే విఘ్ననాయక సిద్ధినాయక ఈ సృష్టిని కాచే వరసిద్ధిదాయక కరుణ నేలగా శ్రీ గణపతి పేర వెలయు సమధనాయక కరుణ నేలగా శ్రీ గణపతి పేర వెలయు ప్రమథనాయక హే వినాయక జ్ఞానమూర్తి జ్ఞానమూర్తి వేద కారక వినాయక విజయ వినాయక విజయ వినాయక విజయ వినాయక ధ్యానంలో నిమగ్గులై ఉన్నారా? అవును, అందరూ మహారాజును దర్శించి వస్తున్నారా? అవును. ఇవిగో బహుమతులు, ఏడు రంగుల ఇంద్రధనుస్సుని మురిపింపజేసేటి పట్టు పీతాంబరాలు. ఇవేమో బంగారు నాణాలు. ఇవి వైఢూర్యాలు, కుబేరుని వద్ద కూడా లభించినటువంటి నవమణులు కూర్చిన ఆభరణాలు.
చాలా బాగున్నాయి కదూ ఇవన్నీ చక్రవర్తి సోమసుందరం గారి యాగాన్ని జరిపించినందుకుగాను అంతఃపురంలో ఇచ్చిన కానుకలు. ఆ యాగంలో మీ పతిదేవుడు కూడా పాల్గొని ఉంటే ఇవన్నీ మీకు లభించుండేవిగా. వారేమో వినాయకునికి 108 దర్భలు సమర్పించుకుంటూ అనదినమో పూజలు చేయడంతోనే సరిపోతుంది. ఇక వారెలా రాగలరమ్మా యాగాలకు? మీరన్యదా భావించకూడదు. మీరిష్టపడితే వీటి నుండి ఏదైనా తీసుకోవచ్చు. వద్దమ్మా వద్దు, నేను వీటిని స్వీకరించానని వారికి తెలిస్తే నన్ను క్షమించరు. ఆశ్రయ స్వామి పిలుస్తున్నారు, నేను వస్తాను. దేనికైనా ప్రాప్తి ఉండాలి. అవును మరి పదండి. ఆశ్రయ, నీ వదనంలో ఏదో విచారం గోచరిస్తోంది. ఏమీ లేదు స్వామి. ఆడవాళ్లు ఏమీ లేదని ప్రారంభించారంటే ఏదో వ్యవహారం ప్రారంభమైందనేగా దానర్థం. అదేమిటో నేను తెలుసుకోవచ్చా స్వామి? అది అది నాతో చెప్పడానికి సంకోచం ఎందుకు? పర్వాలేదు చెప్పు. భార్యాభర్తల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. సంశయించకు ఆశ్రయ. స్వామి, మహారాజులను ఆశ్రయించి వెళ్లిన మునీశ్వరులంతా బంగారు వస్తువులను పొందుతున్నారు. అందుకని మనం మహారాజును దర్శించి మట్టి నూకం లేదు మానవుని చింతక. అంతకన్నాను దివినేలు రారాజు 30 కోట్ల దేవతలకే అధిపతైన ఆ దేవేంద్రుడి వద్దకే వెళ్లి అడగవచ్చుగా. ఆహా, కల్పవృక్షము కామధేనువు అడిగినవన్నీ లేదనక ఇస్తుంది. ఆ ఇంద్రుడు కనుసైగ చేసిన చాలు. ఆ కుబేరుడే పరుగున వచ్చి బంగారు నిధులు వజ్ర వైఢూర్యాలు అందించి అందరూ మనల్ని చూసి ఆశ్చర్యం పొందేలా చేసేవారే. అయితే సందేహిస్తున్నావే? ఏం లేదు, అది సాధ్యమగునా? ఎందుకు కాదు, నా యోగ శక్తితో నిన్ను నేను ఇంద్రలోకమునకు పంపగలను. రా. స్వామి, ఈ దర్భపుల్ల తోకమునకు ఎంత సంపద లభించును అది మాత్రమే తీసుకునిరా. స్వామి చెప్పింది చెయ్యి, స్వీకరించు. మహాప్రభు, భూలోకము నుండి ఎవరో మునిపత్ని తమ దర్శనార్థమై వచ్చి ఉన్నది. వెంటనే సగౌరవంగా తీసుకురండి. స్వామి, ఏమి ఈ వింత? ఎంతో తపోనిష్టాగరిష్ఠులు మాత్రమే ప్రవేశించగలిగిన ఈ అమర లోకానికి ఒక మానవ వనిత ఏ విధముగా ప్రవేశించగలిగినది? దేవేంద్ర, ఆ మునిపత్ని సాధారణమైనది కాదు. మన సా వాచ కర్మణ గణపతిని పూజించే కౌండిన్య మహర్షి భార్య ఆశ్రయ. ఆటులనా? స్వాగతం. ఎవ్వరికీ ప్రవేశ సాధ్యము కాని ఈ స్వర్గలోకమునకు తమరిలా రావడము మాకు వింత కలుగుతున్నది. దేవరాజా,
ఇంద్రసభకే వచ్చి తమర్ని దర్శించే భాగ్యం ఉందని నేను కలలో కూడా ఊహించలేదు. నా స్వామి యోగశక్తి వలన తపో బలం వలన సాధ్యమైంది. తమ రాకకు కారణము తెలుసుకునవచ్చునా? అది సంకోచమేళ సంశయముగా ఉన్నది. సందేహించక తల్లి, కౌండిన్య మహర్షి నిన్నెందుకు పంపారో అదే చెప్పాలి. నేను వెతు బంగారం మాణిక్యాలు కోరదామనే వచ్చాను. అయితే అయితే ఒక నిబంధన. నిబంధన? ఈ ఇంద్రునక తమరికి కాదు, నాకు. ఓ, అయితే చెలవేయండి. ఇదిగో ఈ దర్భపుల్ల బరువుకి ఏమి లభించునో దానిని మాత్రమే తీసుకుని రావలయునని నా స్వామి చెప్పి ఉన్నారు. ఈ దర్భ బరువు ధనం చాలా. నారాయణ, ఆ మహాలక్ష్మి కరుణామూర్తిగా కొలువు తీరియున్న నా సభలో ఈ దర్భ బరువుకు తగు ధనం కోరుచున్నది. ఎంతటి అమాయకురాలు! అద్భుత శక్తి కలిగిన కల్పవృక్షానికి ఆధిపతిని నేను. ఏది కోరినా ప్రసాదించు కామధేను నాకు అండగా నిలిచి ఉండగా నా వద్దకు ఈ చిన్న దర్భ పుల్లను పంపించి నన్ను అవమానపరిచాడు మీ పతిదేవుడు. మీకు ఏమేమి కావాలనో కోరుకోండు. ఆ మీ పద్మశాల నడుమ ఈ అమరావతికి దీటుగా ఒక రాజభవనం సృష్టించి ఇమ్మందురా? దాని గవాక్షములన్నింటినీ దగదగా మనిసేలా బంగారంతో నిర్మించమంటారా? అందులో అలంకార మండపాన్ని ఏర్పరిచి నవరత్నాలతో పొదిగి ఇమ్మంటారా? శత్రువులను బంధించి తెచ్చి వాళ్ళందరి చేత మీ కాళ్ళు పట్టించమంటారా? ఏం చేయమంటారో సెలవేయండి, తప్పక నెరవేరుస్తాం. మన్నించాలి అమరాపురేంద్ర, నా స్వామి ఆజ్ఞకు విరుద్ధంగా నేనెన్నడూ ప్రవర్తించను. మంచో చెడో, తక్కువో ఎక్కువో, ఈ గరికకు సమాన బరువుకు ఏమి లభించునో అది మాత్రం ఇప్పించిన చాలును. మహేంద్ర, తాను అడిగినదేదో ఇచ్చేస్తే వెంటనే భూలోకానికి వెళ్ళిపోతుంది కదా సంకోచం ఎందులకు. మంచిది, మీ అభీష్టం నెరవేరుతుంది. కుబేరా, మునిపత్ని కోరికగా దీన్ని త్రాచునందుంచి దీని బరువుకు తూగు బంగారమును ఇచ్చి పంపము. ఈ చిన్న దర్భకు తులాభారం కావాలా? Thank you.
నారదా నారాయణ ఇప్పుడు నేనేమి చేయవలెను అదే నాకు ఏమీ అర్థం అవటం లేదు దేవేంద్ర అయితే ఒకటి మాత్రం మరచిపోజాలని నిజం దేవలోకానికి అధిపతివైన నీవే నీ కిరీటాన్ని త్రాసులో ఉంచినందున అష్టదిక్పాలకులు కూడా ఈ దర్భకి బానిసలైపోయారనేది సత్యం అంటే దీన్నిచ్చి ఇచ్చట గంపిన కౌండిన్య మహర్షికి మీరంతా బానిసలే నారాయణ మమ్మలను మన్నించు తల్లి తమరు దయచేసి కౌండిన్య మహర్షి సన్నిధికి మమ్మలను తీసుకువెళ్ళు తల్లి నన్ను మన్నించండి ఆశ్రయ లే కౌండిన్య మహాముని పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఉదయమును ప్రసాదించు తూర్పు దిక్కు నాయకుడు దేవేంద్రుడు జ్యోతిగా జ్వాలగా ఈ మానవజాతికి మిత్రుడు సర్వభక్షకుడు అగ్నిదేవుడు తొలకరై ప్రజల జీవితాలను పండించే వరుణదేవుడు ఈ సృష్టిలోని సకల జీవులకు ప్రాణదాత వాయుదేవుడు నవనిధులకు నైరుతి దిక్కునకు అధిపతి కుబేరుడు మానవుల కర్మఫలములను బట్టి తదనుగుణంగా శిక్షించే యమధర్మరాజు గౌరవప్రదమైన నిరుతి ఈశ్వరుని పోలిన ఈశాన్య ఆశ్రయ ఏమిటి వింత నేను నిన్ను ఇంద్రలోకమునకు పంపినది ఈ భూలోకమునకు నీవు ఇంద్రాది దేవతలనందరినీ పిలుచుకురావడానికి కాదే నారాయణ మహర్షి స్వర్గానికి మీరు పంపిన దర్భపుల్లకి బానిసలై వారే ఇచ్చటకు రావలసి వచ్చింది బ్రహ్మమానసపుత్ర ఇందులో నా గొప్పతనమేమున్నది విఘ్నేశ్వరునికి నే అర్పించిన దర్భపుల్లకు నిర్మానిన్యంలో ఏర్పడ్డ గౌరవం వినాయకుడికి అర్పించిన ఒక దర్భపుల్లకి ఇంద్రాది దేవతలు బానిసలైతే మీరు అనుదినమో ఆ స్వామికి అర్పించే 108 దర్భలకు సమమైనది లోకమనేమున్నది 7 లోకాల ధనరాశి కన్నా నిన్నయైన మిమ్ము భర్తగా పొందియుండియు అవివేకముతోటి అల్పమైన ధనమునకు ఆశపడ్డాను నన్ను మన్నించండి స్వామి అహంభావం ఎవరికీ తగదు ఇంద్ర దేవేంద్ర నీ రత్నముకుటాన్ని నేనే అలంకరిస్తాను నారద సంతోషమేగ నారాయణ నారాయణ ఆహా వినాయకుణ్ణి పూజించిన వారు విశాలమైన హృదయం కలిగి ఉండడంలో వింపేమున్నది గణపతిని పూజించినతో గొప్ప మనస్సు ఉన్నతమైన జ్ఞానము పెరుగుతుందనడానికి మీరే ఉదాహరణ మహదానందం వెళ్ళిరండి రండి మిమ్మల్ని అందరినీ ఇలా ఒకటిగా చూస్తుంటే నాకు మహదానందంగా ఉంది ఆశీనుడుకండి స్వామి మీ ప్రతిభను ఈనాడే మేము గ్రహించాం వినాయకుణ్ణి గరికితో పూజించే ఆనవాయితీ ఎలా వచ్చినది అనకాసురుడనే రాక్షసునితో విఘ్నేశ్వరుడు యుద్ధం చేసినప్పుడు వాడిని గజాననుడు అమాంతం మృంగివేశాడు ఆ కారణంగా స్వామి దేహం దహించిపోగా మహర్షులందరూ కూడి ఆయనను గరికతో కప్పివేసి మంటను చల్లార్చివేశారు అప్పటి నుండి గరిక స్వామికి ఇష్టమైన నివేదనగా మారిపోయింది స్వామి వినాయకుని అర్చించిన ఒక దర్భపుల్లకే ఇంతటి మహత్యం ఉంటే వినాయకుడి మహిమ మరెంత గొప్పదై ఉండాలి ఆ స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొందిన మీరే దాన్ని మాకు తెలియపరచాలి ముందుగా విఘ్నేశ్వర భగవానుని అవతార మహిమను తెలుపుతాను ఆలకించండి సకల చరాచరనాథులైన పరమేశ్వరుడు ఉమాదేవి ఒకనొక కాలంలో విడివడి ఎవరికి వారై తపోధ్యానంలో నిమగ్నులై ఉండగా శివశక్తి సంగమం స్తంభింపగా భువనమంతటా నిశ్చలమైపోయింది ధ్యానయోగంలో నిమగ్నులై ఉన్న వారిని మోహావేశానికి గురి చేయడానికి రతి మన్మథులు
శృతిగా కొనుపొందే ప్రేమ ఇదే గౌతిగా యోగ శృతిగా కొనుపొందే అందము చందము అధరము Thank you.
జన్మనిచ్చిన మాతృమూర్తులకు వందనములు. పుత్ర, మాతా పిత గురువు దయం వన్న పరమార్థాన్ని గ్రహించిన వాడవు నీవని నిరూపించినావు. ఓంకారము నుండి ఉద్భవించిన నీకు అద్భుత సిద్ధులు పరిపూర్ణముగా నిలిచి ఉండుగాక. ప్రియపుత్ర, నీకు సాటిలేని నాయకుడు లేనందువలన నీవు వినాయకుడు అని పేరుగాంచెదవు. విఘ్నాలను నివారించువాడవు కాబట్టి విఘ్నేశ్వరుడని కీర్తి పొందేదవు. మా శివగణములన్నిటికీ నీవు ఆధిపత్యం వహించుట వలన గణేశుడు, గణపతి, గణనాథుడు అని పూజింపబడదవు. ధన్యుని తండ్రి. గజాననం భూతగణాది సేవితం కవిత్తజంబు ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. స్వామి, ఒక సందేహం. ఏమిటి దేవి? మన పుత్రుడు ఇలా ఏనుగు ముఖంతో మానవ శరీరంతో ఉండడానికి కారణమేమిటో నాకు అర్థం కాలేదు. కారణం లేకుండా కార్యమే లేదు. అద్భుతమైన గొప్ప కార్యాన్ని సాధించడానికే ఈ విచిత్రమైన రూపాన్ని పొంది ఉన్నాడు మన గణపతి. సరైన సమయం వచ్చినప్పుడు దాన్ని నీవే అర్థం చేసుకోగలవు. తమరి చిత్తం. నారాయణ నారాయణ. నారద మహర్షికి నా వినయపూర్వక వందనములు. ఎవరు? చంద్రుడా? నారాయణ, ఆకాశ సంచారివైన నీవు కైలాసాన్ని కూడా తిరిగి రావడానికా? తిరిగి రావడమా? నాకంత తీరిక సమయం ఎక్కడిది? అశ్విని మొదలు నా నక్షత్ర భార్యలు 27 మంది ఒక్క క్షణం కూడా నన్ను వదలడం లేదే. అవునవును, నీవు ఏనాడు ఏ నక్షత్ర భార్యని కలుసుకుంటావో ఆ లెక్క ప్రకారమేగా నేడు అశ్విని నేడు భరణి అని రోజుల్ని గణిస్తూ ఉంటారు. నిజం నారదా, నా అందం చూసి మోహించి ఆ 27 మంది నన్నే పరిణయం చేసుకోవాలని మొండి పట్టుకొట్టారట. అందుకని దక్షిణ కుమార్తెలైన వారందరినీ ఆనందంగా నేనే వివాహం చేసుకున్నాను. అవునవును, అందాన్ని ఉదాహరణగా పోల్చేవాళ్లు చంద్రబింబం లాంటి అందం అనేగా వర్ణిస్తుంటారు. అదలా ఉండగా కైలాసంలో పరమేశ్వరునికి పార్వతికి అందానికి ప్రతిరూపమైనటువంటి కుమారుడు పుట్టాడంటున్నారే, అది నిజమేనా అని చూడవచ్చాను. ఓహో, అందం అలా వెళుతుందా? నారాయణ. ఏమిటి నారదా? ఏమీ లేదు, నీవు వెళ్లవలసిన దారి ఇటే. కైలాసానికి వెళ్లి చూడు, వినాయకుండి చూడవచ్చు. నారాయణ. ఆగు, ఎవరు నీవు? ఎక్కడికి వెళుతున్నావు? అర్ధనారీశ్వరులకు అందమైన వినాయకుడు జన్మించారట, నేను వారిని చూడవెళ్తున్నాను. నేనే ఆ వినాయకుణ్ణి. ఏమిటి, విచిత్ర రూపము కలిగిన నువ్వా ఆ వినాయకుడివి? మనుష్య శరీరం ఏనుగు మొహం కలిగిన నువ్వా అందానికి ప్రతిబింబం? చంద్ర, అందమైన వాడిననే అహంభావ ధోరణితో మమ్మల్ని అవమానించిన నీవు నీ అందాన్ని కోల్పోయి కురూపి అవుదువుగాక. అణచిన దేవా శరణు, సుందర స్వరూప స్వామి శరణు, పాపాల్ని హరించే పరబ్రహ్మ శరణు, తండ్రి తండ్రి అనుగ్రహించు. నిజమైన అందం అంటే ఏమిటో నీవు గ్రహించనంత కాలం ఇలాగే పరమ కురూపిగానే ఉండగలవు. వెళ్ళు. సర్వేశ్వర తనయునికి ఈ శనేశ్వరుని వినయపూర్వక ప్రణామములు. ఓహో, తమరేనా శనీశ్వరులంటే? అవును ప్రభు. ఇక్కడికెందుకు వచ్చినట్టు? దేవతలైనా మానవులైనా కొంతకాలం నా గుప్పెట్లో ఉండి తీరవలసిందేనని భగవంతుడు నాకు విధించిన బాధ్యత. ఆ షరతు ప్రకారం మిమ్మల్ని పట్టుకోవడం నా కర్తవ్యం. మమ్మల్ని కూడానా? ఆ పరమేశ్వరునే పట్టి పీడించిన ఈ శనేశ్వరుడు వారి తనయుణ్ణి మాత్రం వదులుతాడా? అది సమంజసమే. నీవు మమ్మల్ని ఎంతకాలం పట్టుకోవాలి? 7.5 నక్షత్ర కాలం. ఏ నక్షత్రం రోజున నన్ను పట్టుకోవాలి? అశ్వని నక్షత్రంలో పట్టుకుంటాను. అశ్వని నక్షత్రపు రోజన్నది నీవు ఎలా నిర్ణయించగలవు? చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రపు రోజు, దాని ప్రకారం ఈ రోజు అశ్వని నక్షత్రపు రోజు. అందువల్ల నేడు మిమ్మల్ని పట్టుకోవడానికి ఆతృతతో వచ్చాను. అలాగా,
అయితే ఇప్పుడు చంద్రుడే లేడే, అటువంటప్పుడు అతడు అశ్విని తోటి ఉండడానికి ఎలా వీలవుతుంది? నీవు మమ్మల్ని పట్టుకోవడం కూడా ఎలా వీలవుతుంది? అది నిజమే. మరైతే ఇప్పుడు నన్ను ఏం చేయాలంటారు? నేడు వెళ్ళి రేపు రమ్ము. వినాయక పరమాత్మ, మీ ఆజ్ఞానుసారం నేను వచ్చాను. ఇంకా చంద్రుడు రాలేదే, నేడు వెళ్ళి రేపురా. వినాయక మహాప్రభు. శనీశ్వర, ఇంకా చంద్రుడు రాలేదయ్యా, నేడు వెళ్ళి రేపురా. వినాయక మహాప్రభు, ఇంకా చంద్రుడు రాలేదే కనుక నీవు. అర్థమైంది అర్థమైంది, నేడు వెళ్ళి రేపు వచ్చేదా. వినాయక పరమాత్మ, విఘ్నేశ్వర, గణాధిప, నన్ను కరుణించు స్వామి, నన్ను రక్షించు స్వామి, రక్షించు. కారుణ్యమూర్తివైన గణపతి, ఆగ్రహాన్ని విడిచి అనుగ్రహించు మహాదేవ. నా భర్త చేసిన అపరాధాన్ని మన్నించి యథావిధిగా ప్రకాశించేలా అనుగ్రహించు స్వామి, అనుగ్రహించు. మీ అభీష్టము నెరవేరుగాక గగన విహారి అయిన వెన్నెల చంద్రుడు మునుపటి వలె వెలుగొందుగాక. మచ్చపడ్డ మీ భర్త పరిపూర్ణుడై విరాజిల్లుగాక. విఘ్నేశ్వర, 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 వినాయక పరమాత్మ, స్వామి, దివ్య తేజ స్వరూప, రెండు చెవులు, మూడు నేత్రములు, ఐదు కరములతో ప్రకాశించు జ్ఞాన వినాయక, నన్ను క్షమించు స్వామి. చంద్ర, నీవు నన్ను పరిహసించి శాపానికి గురి అయిన రోజు నాలుగవ తిథి అయిన చవితి రోజు. అదే రోజు నిన్ను చూసిన వారెవరైనా సరే నీవు పొందిన శాప ప్రభావం వారూ పొందెదరు. అయితే నాకు అతి ప్రియమైన చవితి నాడు నన్ను ధ్యానిస్తే అంతవరకు అంటిన పాపాలు వెడలి పవిత్రమైన జీవితాన్ని పొందగలరు. ఆహా, నా ఆహాన్ని అనుసరించుకు జ్ఞాపకార్థంగా వినాయక చవితి అనే పండుగనే ప్రసాదించారు. ఇది నాకు కలిగిన మహాభాగ్యం. వినాయక మహాదేవ. ఎవరు? శనీశ్వరుడా? అవును ప్రభు, ఏడు రోజులుగా వచ్చి వచ్చి వెళ్తున్నాను. ఈనాడైనా తమని పట్టుకోవడానికి అనుమతిని ప్రసాదించండి. శనీశ్వర, ఒకరిని పట్టుకోవడంలోనూ విడుదల చేయడంలోనూ కాల నిర్ణయం తప్పని వాడవు కదా నీవు. అందులో ఏమిటి సందేహం? నీవు మమ్మల్ని ఎప్పుడు పట్టుకోవాలి? చంద్రుడు అశ్వనీ నక్షత్రంలో కలిసిన సమయాన్ని పట్టుకోవాలి. ఎప్పుడు విడిచిపెట్టాలి? చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు విడిచిపెట్టాలి. చంద్ర, నీవీ రోజు ఏ నక్షత్రంతో ఉండవలసిన రోజు? ఇదిగో ఈ పుష్యమీ నక్షత్రంతో ప్రభు. మరికనే గడువు తీరిపోయింది. తమరుద్దేశం? నా ఉద్దేశం అశ్విని నక్షత్రంతో ఉన్ననాడు నీవు మమ్మల్ని పట్టి పుష్యమీ నక్షత్రం రోజున వదిలివేశావు. అంటే నీవు మమ్మల్ని పట్టి విడవలసిన గడువు ముగిసిపోయినట్లేగా. నిజమే ప్రభు, మీ జ్ఞానశక్తితో నన్ను జయించారు. జ్ఞాన వినాయకుడు అన్నది నిరూపించారు. మీరు నన్ను గెలిచినందుకు చిహ్నంగా నన్నేం చేయమంటారు ప్రభు? మా భక్తులను, కనీసం మా పేరును ఒక్కసారైనను ఉచ్చరించు వారిని నీవు పీడించవలసిన సమయం ఆసన్నమైతే కఠినంగా హింసించకుండా ప్రశాంతంగా జీవించేలా చూడుము. అలాగే ప్రభు. రెండే వెళదాం. ఉండే మళ్ళీ దాని గురించి తెలీదా ఏమి? 108 సార్లు ప్రదర్శనాలు చేసి గుంజుడు తీసి విఘ్నేశ్వరితో కాసేపు మాట్లాడే వస్తుంది. అవునవును, అదే. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకొని చావదా. ఎప్పుడు వచ్చి తగలడుతుందో ఏమిటో. మీనాక్షి, ఏమే మీనాక్షి, నిన్నేనే. ఎందుకలా కాలుగాలిన పిల్లిలో అటు ఇటు చెక్కలు కొడుతున్నావు? అది మన కోడలి పిల్ల విఘ్నేశ్వరుడి గుడి వరకేగా వెళ్ళింది, రాగానే పిలుచుకుపో. ఏ భ్రమరాంబ ఇంటి పేరంటానికి దాన్ని కూడా తీసుకుపోవాలా ఏమిటి? అదేమిటి ఆ మాటలు? ఊర్లో జరిగే శుభకార్యానికి కోడల్ని తీసుకువెళ్ళకపోతే నలుగురు నాలుగు విధాలుగా అనుకోరు. వెంట పెట్టుకుపోతే అక్కడ అదే నలుగురు నాలుగు విధాలుగా ఎత్తి పొడుస్తారన్న విషయం మీకు తెలియదు. నేను వెళ్లేది భ్రమరాంబ వాళ్ళ మనవడి బారసాల పేరంటానికి. అక్కడికి రావడానికి దీనికి ఏం అర్హత ఉందని? అదంతా నాకు అవసరం. మళ్ళీ దగ్గర నేను చెప్పేశాను, కోడల్ని నువ్వు తీసుకువెడుతున్నావు. పోయినట్టే. అది ఆ వినాయకుని గుడికి 108 సున్నాలు చుట్టి
గుంజిళ్ళు తీసి ఆడి అలసి వచ్చేలాగా అక్కడ వేడుకలన్నీ ముగిసిపోతాయి. పర్వాలేదు లేవే, భ్రమరాంబ అన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ విఘ్నేశ్వరుడు కంటే గొప్పదేం కాదులే. వాళ్ల పిల్ల వచ్చేదాకా ఉండి నీతో కూడా ఆమెను తీసుకుపెడుతున్నావు అంతే. ఏవే గుడికి వెళ్ళావా వచ్చావా అన్నట్టు కాకుండా ఊరంతా ఊరేగి ఇప్పుడు వస్తున్నావే, నీకోసం నేను ఎంతసేపు ఎదురు చూడాలి? నువ్వేం చెప్పనక్కర్లేదమ్మా, లోపలికి వెళ్ళి చీర మార్చుకుని మీ అత్తయ్యతో వెళ్ళరా, వెళ్ళమ్మా. అలాగే మావయ్య. రామరాంబా, నీ మానవుడికి ఏం పేరు పెట్టాలని తీర్మానించుకున్నావు? ముద్దు కృష్ణ అని పేరు పెడదాం అనుకుంటున్నావు. ముద్దు కృష్ణ చాలా బాగుంది. మందారా, బిడ్డ పేరు మూడు సార్లు అనమ్మా. ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ. అందరూ వచ్చి బాబుని ఆశీర్వదించండి. ముద్దు కృష్ణ సిరి సంపదలతో 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ముద్దు కృష్ణ. ఆగు, పిల్లాన్ని తాకొద్దు. నీలాంటి గొడ్రాళ్ళంతా బిడ్డల్ని తాగితే పసికందులకి దోషం తగ్గుతుంది, దూరంగా ఉండు. అమ్మా, ఏమిటమ్మా ఇది, నలుగురు మధ్యలో మాట్లాడటం? నువ్వు నోరు మూస్తావే, దీని బతుకంతా నాకు బాగా తెలుసు. అనవసరంగా నా నోరు కదిపావంటే ఏదైనా వాగేస్తా. ఏమిటిదంతా? ఇలా ఖచ్చితంగా జరుగుతుందని తెలిసే దీన్ని నాతో పంపించొద్దు అని చెప్పాను. ఆయన వింటే కదా మొండుగా నాతో ఇక్కడికి పంపించేశారు. అత్తయ్య. ఏమిటి? నేను ఇంటికి వెళ్తాను, మీరు ఇక్కడ ఉండి నిదానంగా రండి. ఏ మధ్యలోనే వెళ్ళగొట్టిందని ఆడిపోసుకోవడానికా? ఇప్పటిదాకా పడుతున్నావో మనం సరిపోదా? ఇది కూడానా? ఆగు, నేను వస్తున్నా. నేను ఏదైనా తప్పుగా అన్నానా? అటువంటిది ఏమీ లేదు. నువ్వు మాట్లాడిన దాంట్లో ఏం తప్పుంది? ఏం చెప్పమంటావు? ఇంకా మనవాళ్ళనో మనవరాలను ఎత్తుకునే భాగ్యం నాకు లేదు. నువ్వైనా సంతోషంగా జరిపించు, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. నాకు తెలుసు, బాగా తెలుసు. వద్దు మర్రు అంటే వింటే కదా, దీన్ని ఎందుకు తీసుకొచ్చావని మెడపట్టి బయటికి గెంటడం ఒక్కటే తక్కువ. గంట లేదు కదా, వదిలే, ఎందుకు అరుస్తావే? అయ్యో, నా పరువు నట్టేట్లో మునిగిపోయిందని నేనే సస్తుంటే మీకు వేడుగా ఉందా? కోడలొచ్చి ఇన్ని సంవత్సరాలైంది, ఇంకా ఒక బిడ్డైనా పుట్టలేదా అని నన్నే కదా అడుగుతున్నారు. బిడ్డల భాగ్యం లేని దాన్ని ఏ పేరంటానికి పిలుస్తారు? శుభకార్యాలు జరిగే స్థలానికి ఎలా పిలుస్తారు? ఈ మొహానికి అత్తగారినన్న ఒకే ఒక కారణానికి నాకు ఇలాంటి దుస్థితి. నువ్వు అన్నది నిజమేనమ్మా, నాతో పెళ్లిన వాళ్ళంతా పిల్లలకు తండ్రులై వాళ్ళను బడికి కూడా పంపిస్తున్నారు. నా తలరాత ఈ గుడ్రల్ని ఎక్కడికి తీసుకోలేకపోతున్నా. చూడమ్మా, ఓ స్త్రీకి పిల్లలు కలగలేదంటే అది ఆమె యొక్క నేరం కాదు అని ఈ లోకం అర్థం చేసుకునేంత వరకు ఇటువంటి అవమానాలను భరించక తప్పదమ్మా. నువ్వు మృక్కే ఆ వినాయకుణ్ణే నమ్ముకో, నువ్వు అధైర్యపడవద్దు, ఆయన తప్పకుండా నిన్ను కరుణిస్తాడు. పెట్టగడా. ఏ మళ్ళీ ఎందుకు గడుస్తున్నావు?
ఊళ్ళో వాళ్ళందరూ నన్ను గొడ్రాన్నంటూ అవమానపరుస్తున్నా. నేను బాధపడలేదు. అత్తయ్య కూడా క్షణ క్షణం నన్ను గొడ్రాన్నట్టు ఎత్తుపడుస్తున్నా. నేను పట్టించుకోలేదు. కానీ ఈరోజు మీరు కూడా నన్ను కొట్రాలనే సరే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను భరించలేదండి. అదే నేను ఇంటికి వస్తుంటే ఎవడో మనకు పిల్లలేని విషయం గురించి వాగాడు. ఇంటికి రాగానే అమ్మ కూడా అదే మాట్లాడుతుంది. అందుకే ఆ కోపంతో నీ మీద చూపించాల్సి వచ్చింది అంతే. నిజంగానా? ఎక్కడ మీరు కూడా మిగతా వాళ్ళలాగే మనకి పిల్లలు పుట్టే భాగ్యం లేదనుకుంటున్నారేమోనని భయపడ్డాను. మనం నమ్ముకున్న విఘ్నేశ్వరుడు మనల్ని మోసం చేయడు కదండి. లేదు, నువ్వు ఆ వినాయకుని 108 సార్లు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నావు. ఏం ప్రయోజనం? మన ఇంట్లో చిందులు వేయడానికి ఒక్క పసిబిడ్డను కూడా ఇవ్వలేదే ఆ వినాయకుడు. అలా అనకండి. బిడ్డలు లేని వారిని ఎంతనో ఆ స్వామి అనుగ్రహించాడు. అటువంటి స్వామి మన కోరిక తీర్చకుండా ఉంటాడా? నేను ఆ వినాయకుని పూజించేవాణ్ణి. అంతెందుకు? మన కుటుంబీకులంతా ఆ వినాయకుని భక్తులే. అంతేకాదు, ఎండనక వాననక నిష్టగా రోగం వచ్చినా ఆక్కుండా నువ్వు ఆ వినాయకుని రోజు పూజిస్తూనే ఉన్నావుగా. అందుకైనా ఆ స్వామి నీ మీద దయ చూపించాడా? లేదే, ఎందుకు? మనం ఆ స్వామి మీద పెట్టుకున్న భక్తి నిజమైనదా కాదని శోధిస్తుంటాడండి. అడిగిన వెంటనే వరాలిస్తే ఇంకా దేవుడికి ఇలివే ఉంటుందండి. మనం ఎంత ఓర్పుగా ఉన్నాం ఆ స్వామి మీద పెట్టుకున్న భక్తి స్థిరంగా ఉందా లేదని పరీక్షిస్తుంటాడు. నేను ఎన్నో రోజులుగా నా కడుపు మార్చుకొని వ్రతాలు చేసి పస్తులున్నాను. దానికోసమైనా నా కడుపున ఒక కాయ కాయకుండా ఉంటుందా? తప్పకుండా పుడతానండి. పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తావు? పిల్లలు పుట్టలేదన్న నెపంతో నేను నిన్ను వదిలేస్తా అనుకున్నావా? ఒకవేళ మనకు బిడ్డలు పుట్టలేదే అనుకో, నువ్వే నాకు పాపవి, నేనే నీకు బాబుని. జీవితాంతం ఒకరినొకరు తోడుగా ఉందాం. రామ్మా, కొంచెం ఉండమ్మా. ఏమ్మా? ఆ మల్లె వస్తుంది. కొత్తగా కాపురానికి వెళ్లే సమయంలో అది ఎదురొస్తే అరిష్టం. విఘ్నేశ్వర, ఏంటమ్మా పాపం మల్లి? ఏంటే పెద్ద పాపం అంటావు? పెళ్ళై 10 సంవత్సరాలైంది, ఇంతవరకు దాని కడుపు పంటలేదు. అలాంటి గాని మొహం నువ్వు చూడొచ్చా? అవును, చెప్పి పెట్టినట్టు సమయం చూసి వస్తుంది చూడు. ఈ లక్షణంలో రోజు వినాయకుడు గుడికి వెళ్తోంది. ఆ వినాయకుడే ఆకాశం నుండి ఓ పిల్లాన్ని తీసుకొచ్చి ఇవిడు ఒళ్ళో వేస్తాడనేమో. రామ్మా అది చూడబాకు. విఘ్నేశ్వర, వాళ్ళ అన్న మాటలు నీకు వినపడుతున్నాయా? ఈ అవమానం నీకా నాక? ఇంకా ఎంతకాలం ఈ మాటలు విని నీ సహించలే. ఆయనకి నీ మీద నమ్మకం లేదని చెప్పేశారు. దానికి ఏం చేయబోతున్నావు? నేను చేసింది అపరాధమని నీ కాళ్ళ మీద పడి వేడుకునేలా చేయబోతున్నావా? లేక అదే నిజమని నిరూపించబోతున్నావా? లేదు, దానికి నేను సమ్మతించను. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే నీకు ప్రదక్షిణ చేయడం మానుకోను. నాకు సంతాన భాగ్యం కలిగేంత వరకు నీ పాదాల దగ్గరే పడి ఉంటాను. అక్క, నిన్న మీ ఇంటికి పేరంటానికి వచ్చినప్పుడు అక్కడ మీరు చేసిన అలంకరణలు విందులు చూసి ఆశ్చర్యపోయాననుకో. నిజమే సుమా, బ్రహ్మాండంగా జరిపించారు. ఈ గ్రామంలో ఈ విధంగా మీరు తప్ప ఇంకెవరింత కోలాహలంగా వేడుకలు జరిపించగలరంట. బ్రహ్మరాంభ మజాక. అదేమిటక్క అలా అంటావు? మీనాక్షమ్మ తలుచుకుంటే చేయలేదా ఏమిటి? ఏంటి మీనాక్ష? అయ్యయ్యో, ఆ మల్లికి పిల్లలు పుట్టబోయేది లేదు, అది తల్లి కాబోయేది అంతకన్నా లేదు. ఆ మీనాక్షి తన మనవలకు బారసాల వేడుకలు జరుపుకునేది లేదు లేదు లేదు. అంత గొప్ప రహస్యం ఏమిటో మాతో చెప్పకూడదా? ఏంటి నన్ను ఇలా ఇరకాటంలో పడేస్తున్నారు? ఈ నిజం బయటపడితే ఒక కుటుంబాన్ని చెడగొట్టిన పాపం నన్ను చుట్టుకుంటుంది. అంతవరకు మేము రాణిస్తావా? పర్వాలేదు చెప్పక్క. మల్లెంటే అభిమానం ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాం.
ఇలా దగ్గరికి రండి. చూచు చూపు. ఈ మల్లికి వివాహానికి ముందే తరచుగా కడుపులో నొప్పి వస్తుండేది. బాధతో మెలికి తిరిగిపోతూ ఉండేది. నేను వాళ్ళమ్మ వైద్యుడి దగ్గరే తీసుకెళ్ళాము. ఆయన పరీక్షించి ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారట? ఈ పిల్లకి గర్భసంచిలో పెద్ద పుండుంది. పెళ్లి చేసినా బిడ్డలు పుట్టే యోగమే లేదు. ఈ రోగానికి వైద్యం కూడా లేదని చెప్పాడు. ఈ నిజాన్ని దాచిపెట్టి పాపం ప్రతాప్తో పెళ్లి జరిపించారే. మీనాక్షి, ఏమే మీనాక్షి? వస్తున్నానండి. ఏమిటి? మహేంద్ర గారి వ్యవహారంగా పంచాయతీ ఏర్పాటు చేశారు, వెళ్ళొస్తాను. సరే. నిజం చెప్పు, నీకు పిల్లలు పుట్టదన్న విషయం తెలుసా తెలీదా? ఏమిటండి, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా మనకి పిల్లలు పుడతారండి? చాలవే, ఇంకా అదే చెప్పి నటించుకో. నాకొచ్చే కోపానికే నేను ఇక్కడ నరికి పారేస్తాను. నీకు పిల్లలు పుట్టబోరన్న నిజం తెలుసా తెలీదా? మీరేమంటున్నారు నాకు అర్థం కావడలేదండి. ఏమిట్రా ప్రతాప్, అసలు ఏమైంది? పెళ్లికి ముందు నీ కొడలు అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడేదట. దీన్ని తీసుకెళ్లి వైద్యుడి దగ్గర చూపిస్తే అతను నాడిని పరీక్షించి ఇది ఒట్టి నొప్పి కాదు, ఇక ప్రసవ వేదన నోచుకోదని చెప్పడానికి వచ్చిన నొప్పి అని చెప్పాట. దీని గర్భసంచిలో పుండుందట, అందుకని దీనికి పెళ్లి చేసినా కూడా గర్భం నిలబడదని ముందే చెప్పాట. కోసి పాపాత్మురాల, వివాహానికి మీ వాళ్ళు అంతగా తొందరపడినప్పుడే ఇందులో ఏదో కుట్రుందని సందేహపడ్డారు. అదింత భయంకరంగా ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. మన వంశాన్ని ఉద్ధరించడానికి ఒక మనవడు పుడతాడనుకున్నారే ప్రతాప, అంత సర్వనాశనం అయిపోయిందిరా. వీళ్ళు చేసిన ద్రోహానికి మనం సరైన గుణపాఠం నేర్పాలి. నా రాజా, నువ్వు మటుకు సరేనని ఒక్క మాట చెప్పు. వరసగా అమ్మాయిల్ని నిలబెట్టేయను. అంతెందుకు, కరణం గారు అమ్మాయిని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతాప. వెంటనే వెళ్ళి ఆ పిల్లని చూసి మాట్లాడి ముగించండి. ఈ గుడ్డలు కట్టుకుని ఒక్కొక్క రోజు నేను పడుతున్న అవమానం నాకు తెలుసు. అసలు నేను మగాణ్ణేనని హేళన చేసి మాట్లాడుతున్నారే, వాళ్ళు నోళ్ళు మూయటానికైనా నేను ఇంకో పెళ్లి చేసుకుని తినాలి. రాజా, అలా చెప్పరా రాకుండా. ఆ కరణం గారి పిల్ల మాత్రం ఇంటికి కోడలుగా వచ్చిందో టా అని పదో నెలలోనే నాకు మనవుడిని కనిపిస్తుంది. నేను వెళ్ళి మాట్లాడొచ్చేస్తాను. వస్తాను. వద్దయ్యా, తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు. నన్ను అన్యాయం చేస్తూ నువ్వెవరే నన్ను ఆపడానికి? ఇక నుండి ఈ ఇంట్లో ఒక క్షణం కూడా నువ్వు ఉండకూడదు. ఇప్పుడే మీ గుండెకి వెళ్ళిపోవండి. అత్తయ్యని వెళ్ళొద్దని చెప్పండి, అత్తయ్యని పిలవండి. మా అమ్మ నిర్ణయమే నా నిర్ణయం కూడా. అయ్యో, మీరే ఇలాంటి నేనెక్కడికి వెళ్ళదండి. ఇన్నాళ్ళు మీ ప్రాణంగా చూసుకున్న నన్ను మర్చిపోయి ఇంకో దాన్ని చేసుకుంటారంటున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా చెప్పండి, చెప్పండి. వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయొచ్చు అని చెప్తే ఒక నిజాన్ని దాచిపెట్టి మీ ఇంట్లో ఈ పెళ్లి జరిపించారే, వెళ్ళి వాళ్ళని న్యాయం అడుగు. ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళితే నన్ను మొగరొదిలేసిన ఆడతని ఊరంతా ఎగతాళి చేస్తుంది. మీరు తప్ప నాకు దిక్కెవరుంటారండి? మీరెవరిని కావాలన్నా చేసుకోండి. నేను ఇక్కడే ఉండి మీ అందరికీ సేవలు చేసుకుంటూ మీ ఇంట్లో పని మనిషిగా బ్రతుకుతాను. అదేం జరగదు. ఇన్నాళ్ళు నన్ను మోసం చేస్తూ వచ్చిన నీకు నాతో కలిసి జీవించే అర్హత లేదు. నువ్వు ఇక్కడే ఉంటే కొత్తగా వచ్చిన నీ మొహం చూస్తే దానికి సంతానం లేకుండా పోతుంది. వెళ్ళిపోవే. నేను ఎక్కడికి వెళ్ళనండి? నీకంటూ ఏ నుయ్య గుయ్య లేకుండా పోతుంది. వెళ్ళిపోవే. వినాయక, ఇదేనా నీ శక్తి? ఇదేనా నీ కరుణ? దేనికోసమేనా ఇంతకాలం నీ చరణాలను ఆశ్రయించి నేను బ్రతికింది? ఏదో ఒకరోజు నీ అనుగ్రహంతో నాకు సంతాన భాగ్యం కలుగుతుందని ఆశించానే, కానీ ఎప్పటికీ నెరవేరని దుస్థితి నాకు ఏర్పరిచావు. పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు. నా పెద్దవాళ్ళు నాకు తెలియకుండా దాచిన నిజం నా తల మీద పిడుగులా పడింది. గర్భాన్ని మోయాలనుకున్న నన్ను అపనిందలు మోస్తూ బ్రతికేలా చేసావే.
ఇంతవరకు నేనెవరికీ ఏ ద్రోహం చేయలేదే. కానీ తాళి కట్టిన పడితే నన్ను కొట్టాలని బయటకెట్టేశారు. ఇక నేనెందుకు జీవించాలి? విఘ్నాలు తీర్చలేని నిన్ను విఘ్నేశ్వరుడని పూజించినందుకు నన్ను నేనే అంతం చేసుకుంటాను. అంతం చేసుకుంటాను. మళ్ళీకి ఏం అపాయం లేదు. నాడిపట్టి చూస్తుంటే నాకే గందరగోళంగా ఉంది. గందరగోళమా? ఏమైంది? శుభవార్తే. మీతో చెప్పడానికే, మళ్ళీని మొదటిసారి పరీక్ష చేసినప్పుడు ఆమెకు సంతాన భాగ్యం లేదని నేనే చెప్పాను. కానీ కానీ ఏమిటి కానీ? ప్రస్తుతం మీ కోడలు గర్భంతో ఉంది. కానీ ఈ విచిత్రం ఎలా జరిగిందో నాకే అర్థం కావడం. శుభం త్వరలో మీకు మనవడు పుట్టబోతున్నాడు. నాకు మనవడు పుట్టబోతున్నాడు. కొంచెం తప్పండమ్మా. మళ్ళీ ఏమైందే? ఏమండి, మనకి మనవడు పుట్టబోతున్నాడండి. మళ్ళీ మనవడు పుట్టబోతున్నాడా? మాకు మనవడు పుట్టబోతున్నాడు. మళ్ళీ 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 లేమ్మా, ఇలా చూడు. మళ్ళీ 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 అత్తయ్య, అత్తయ్య నువ్వేం చెప్పనవసరం లేదమ్మా. నువ్వు ఆరాధించే ఆ విజ్ఞేశ్వర స్వామి నిన్ను మర్చిపోలేదమ్మా. ఇక నువ్వు దేనికి బాధపడద్దమ్మా. నువ్వు పూజించే ఆ వినాయకుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. చూడు, మన కోడలి పిల్లని కాపాడిన ఆ ఏనుగు ఎక్కడ? అదిగో ఆ వినాయకుడు పక్కన. అరే, ఏనుగు కనపడదే? ఆశ్చర్యంగా ఉందే, ఏనుగు కనపడదే? రండి వెతుకుదాం. వద్దండి, ఆ ఏనుగుని వెతకండి. అది సాక్షాత్ నేను పూజించే విఘ్నేశ్వరుడే. రండి వెళదాం. సిద్ధివినాయక, పుష్పించదు అన్న చెట్టును పుష్పింపజేసి నీ శక్తి ఏమిటో మాకు తెలియజేసి నా వంశ అభివృద్ధికి నాంది పలికించావు తండ్రి. దీర్ఘాయుష్మాన్ భవ. పూచినది కాయై పండైన క్షణమే. మా మనవణ్ణి తీసుకొచ్చి నీ పాదాల ముందుంచి పూజించి అనుగ్రహమే విఘ్నేశ్వర వినాయక. తండ్రి విఘ్నేశ్వర. Thank you.
శివకామిని సిరిమువ్వల మృదు మధుర రవళీ విలాసమ, ఇది కావేరీ నది ఉల్లాసమ, తరంగ విన్యాసమ. ఆహా, కవులకు ఉత్తేజాన్ని కలిగించేది, కన్నె పిల్లలను వివసలను గావించేది, భక్తులకు ముక్తినిచ్చు పుణ్యనది ఈ కావేరీ నదిని సూచన కొలది నా మనస్సు పరవశమవుతున్నది. అగస్త్య మహర్షి, ఈ కావేరీ నది ఇక్కడ ప్రవహించడానికి కారణమే మీరు కదా? లేదు కాశ్యప మహర్షి, లేదు. ఇదంతా నా తండ్రి విఘ్నేశ్వర స్వామి లీలా విలాసములలో ఒక ఎంకం. కలశంతో కొనవచ్చు కావేరిని,
తమిళ దేశంలో ప్రవహింపజేయ తలంపుతో స్వామి కాకిపిల్లగా మారి ఆ కలశాన్ని దొల్లించి వేశాడు. పసివాడుగా మారి నాతో ఆడుకున్నాడు. ఆహా, ధన్యుణ్ణి చేశాడు విఘ్నేశ్వరుడు. నా పేరు ఈ జగత్తులో చిరస్థాయిగా నిలిచేలా, ఆ చంద్ర తారకం తలచేలా అనుగ్రహించాడు. మహామునింద్ర, ఏం జరిగింది? శ్రీరాముని పట్టాభిషేకానికి వచ్చిన విభీషణుడు కోరిన విధంగా ఇక్ష్వాకు వంశస్థులు ఆరాధిస్తూ వచ్చిన శ్రీరంగరాయుని దివ్యశిల్పాన్ని అతనికే సమర్పించాడు శ్రీరాముడు. ఇప్పుడు విభీషణుడు దాన్ని లంకానగరానికి కొనిపోతున్నాడు. కొనిపోనివ్వండి. వీల్లేదు, విభీషణుడు దాన్ని తీసుకుని వెళ్ళనివ్వకూడదు. పుణ్యనది కావేరి, ఈ నది ప్రక్కన శ్రీరంగనాథ విగ్రహాన్ని ఇత్తటనే శాశ్వతంగా ఉండేలా చెయ్యాలి. తరుణోపాయం? కరుణాసముద్రుడైన విఘ్నేశ్వరుడే అండగా ఉండగా మనం కలత చెంద అవశ్యము లేదు. ఈ కావేరీ నదిని ఒసిగిన గణపతిని ప్రార్థించితే శ్రీరంగరాయన ఆలయ నిర్మాణానికి మార్గం చూపుతాడు. ఓం గణేశాయ నమః. ఏమి నీ కోరిక? ఆహా, వినాయక పాహిమాం. ఓ ప్రమదాయ దైత్యరాయ, పురాణ పురుషాయ, చామీకర ప్రభాయ, భవాత్మజాయ, బల బుద్ధితాయ, ఆశ్రిత వత్సలాయ నమో నమః. అగస్త్య మహర్షి, మీ భక్తి వినయ సంపదకు మేము సంతోషించుతున్నాము. మహాకాయాయ ప్రాకృతాయ పుణ్యస్వరూప సర్వోపన్యాసాయ అనుగ్రహింపుము దేవ. గురుముని, మహాముని అని కీర్తించబడే అగస్త్య మహర్షి, మీ కోర్కెను మేము గ్రహించాం. శ్రీరాముడు విభీషణుడికి శ్రీరంగని విగ్రహాన్ని ఇస్తూ దానిని ఏ కారణం చేతనైనను క్రింద పెట్టకూడదని నిబంధన విధించి పంపాడు. ఆ నిబంధనను ఆసరా చేసుకుని మీ అభీష్టం మేరకు ఈ కావేరీ నది తీరాన శ్రీరంగని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాను. ధన్యుణ్ణి దేవా. తథాస్తు. Thank you.
గోవులు మేపేటప్పుడు ఏదో పొద్దు పొగ కూనిరాగం తీశాను. ఇది కూనిరాగం కాదయ్యా, జీవిత సారం. నా సోదరుడు రావణ బ్రహ్మ చేసిన అపరాధాలను ఎత్తి చూపి లోకానికి జ్ఞానం బోధించినట్లు అనిపించిందయ్యా. రావణుడా? మీ సహోదరుడా? అవునయ్యా. అందువలనే ఆ పాటలోని భావాన్ని పూర్తిగా గ్రహించాను. మీకు నచ్చితే చాలు స్వామి. పొద్దు పోయింది, నే వెళ్ళి రానా? బాలక. ఏమిటి స్వామి? నాకు సహాయం చేయాలి. ఏమిటి? దేశాన్ని ఏలే మహారాజు మీరు, మీకు నేను సహాయం చేయడమా? పరిహసిస్తున్నారా? లేదు బాలక, నిజముగానే అడుగుతున్నా. నేనందరికీ సహాయం చేయడానికే ఇక్కడున్నా. ఏం చేయాలో చెప్పండి. ఇదిగో ఈ శ్రీరంగనాథ విగ్రహాన్ని కాసేపు నీ చేతులతో భద్రంగా పట్టుకోవాలి. ఈ విగ్రహాన్ని చూడగానే నా దగ్గరే ఉంచుకోవాలని ఆశ కలుగుతోంది. ఏమిటి? అదే, ఈ విగ్రహాన్ని కాసేపు పట్టుకోవాలా అని ఆశగా ఉంది అంటున్నా. ఇదిగో ఈ కావేరీ నదిలో సంధ్యావందనం పూర్తిగా ఉంచుకుని నేను ఒక్క క్షణంలో తిరిగి వచ్చేదను. అంతవరకు దీన్ని భద్రపరచును. నాకు చేతులు నొప్పుడితే కింద పెట్టేయవచ్చునా? వలదు వలదు, కింద పెట్టకూడదనేగా దీన్ని నీ చేతికి ఇవ్వడం. అమ్మో, బరువుగా ఉన్నట్టుగా ఉందే. లోకాల భారాన్ని మోయి స్వామి, నీకు భారము కలిగించడులే. మరింకే, తొందరగా వచ్చేయండి. ఇదిగో మహారాజా, నేను చిన్నపిల్లవాణ్ణి, ఈ బరువు ఎక్కువసేపు మోయలేను. చేతులు నొప్పుడితే మాత్రం మూడు సార్లు మీ పేరు చెప్పి పిలుస్తాను, వెంటనే వచ్చేయాలి. అట్లనే కానిమ్ము, ఇదిగో స్వామిని స్వీకరించు. ఆగు ఆగు,
విభీషణ ఆగు విభీషణ ఆగు ఆగు మూడు సార్లు పిలిచేశాను తొందరపడకు తొందరపడకు పాల కడలిలో పవళించు పరంధామ రఘురాముడు పూజించు పరమాత్మ శ్రీరంగనాథ శ్రీరామచంద్రుడు నా కోసమే నిన్ను ఇచ్చి పంపాడు నన్ను మోసం చేయకు ఇక్కడ స్థిరపడిపోకు స్వామి నాతో వచ్చే స్వామి 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 నాతో వచ్చే స్వామి స్వామి నాకు మనోక్షోభ కలిగించుకు స్వామి ఏయ్ కుర్ర కుంక నా హృదయంలో కొలువయ్యున్న పరమాత్మని నాకు కాకుండా చేశావు నన్ను మోసం చేశావు నిన్ను ఏం చేస్తానో చూడు పాపాత్ముడా విభీషణ శాంతించు అగస్త్యుడు మొదలైన మహర్షుల కోరిక నెరవేర్చడానికి మేము ఈ విధంగా చేయవలసి వచ్చింది ఊరడిల్లు తూర్పు దిక్కున శిరస్సు నుంచి పడమటి దిక్కుకు పాదాలు జాపి శేషపాన్పుపై పవళించియున్న శ్రీరంగనాథుని నగుమోము దక్షిణ దిక్కున చూస్తూనే ఉంటుంది స్వామి కరుణారస దృక్కులు నిన్ను తాకుతూనే ఉంటాయి దయాసింధు అని పేరుందిన విఘ్నేశ్వర తమరా ఇప్పుడు నాతోటి దోబూచులాడింది శ్రీరంగస్వాములు వారు ఈ కావేరీ నది ఒడ్డున స్థిరపడాలన్నదే మీ అందరూ అభీష్టమైతే అలాగే కానివ్వండి స్వామి విఘ్నేశ్వర మా ఆశయాన్ని నెరవేర్చిన పరబ్రహ్మస్వరూప ఆనాడు అన్నగారైన రావణుడు తీసుకువెళ్లే ఆత్మలింగాన్ని ఇలలో ప్రతిష్ఠించి గోకర్ణమనే శైవ పుణ్యక్షేత్రాన్ని ప్రసాదించావు నేడు తమ్ముడైన విభీషణుడు తీసుకువెళ్లే శ్రీరంగనాథుని ఇచ్చట ప్రతిష్ఠించి శ్రీరంగం అనే వైష్ణవ క్షేత్రాన్ని భక్తులకు ప్రసాదించావు ఆహా శైవ వైష్ణవ భేదాలను మాపి మత సామరస్యతకు దారి చూపిస్తున్నందుకు ధన్యులం సంతోషము రంగని కోసము తరలివచ్చి ఈ కావేరీ ఒడ్డున ప్రత్యక్షమైన మీరు ఈ కొండ శిఖరమున ఉండి శిఖర గణపతి అనే నామముతో ఉద్భవించి కటాక్షించవలసి స్వామి అభీష్ట సిద్ధిరస్తు ఓమన్న ఒక అక్షరాన్ని స్మరిస్తేనే పరవశించి ఒక్కసారి ప్రదక్షిణ చేయగానే కరుణించి భక్తులను బ్రోచే శిఖర గణపతి ఎప్పటికీ ఇత్తటనే నిలిచి కటాక్షించుచుండుము ప్రభు స్వామి విఘ్నేశ్వర భగవానుని అవతార మహిమలు విని మా హృదయములు పులకించిపోతున్నాయి దేవతలను ఆదుకోవడానికి ఉద్భవించిన వినాయకుడు మానవులను అనుగ్రహించిన సంభవాలను విధాలనే అభిలషిస్తున్నావు ఒకటా రెండా లెక్కలేనన్ని చరిత్రలున్నాయి తిరునారయూరని శ్రీపురంలోని స్వయంభువైన గణపతి ఆలయంలో గజాననం భూతగణాధి సేవితం కపిత్త జంభూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకరణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నైవేద్యం సమర్పించాలి ఇక నువ్వు వెళ్ళి విఘ్నేశ్వర నైవేద్యం ఆరగించడం చూడాలి విఘ్నేశ్వరుడు ఆరగిస్తుండగా ఎవరు చూడకూడదు మీరు మాత్రం చూడొచ్చా నైవేద్యం పెట్టేవారు చూడవచ్చు నాయన నువ్వు వెళ్ళు బడికి వేలైంది అలాగే వెళ్ళొస్తానన్నా ఓం నమో భగవతే అష్టముఖాయ లంబోదరాయ గణేశాయ క్రోం హ్రీం శ్రీం క్లీం లౌంగం ఘే ఘే సిద్ధి వినాయకాయ సుప్రసన్నాయ నమః స్వాహ పంబ రేగింది అయ్యయ్యో ఇప్పుడే అర్చకుడు తెర వేయడం ప్రారంభించాడురా ఈయన ఎప్పుడు మంత్రాలు చదువుతాడు ఎప్పుడు నైవేద్యం నివేదన చేస్తాడు అది తీసుకొచ్చి మనకెప్పుడు పెడతాడురా అయ్యో ఎందుకురా అలా అరుస్తున్నావు వీడు పుట్టి పాకడం ప్రారంభించడం మొదలు వీడి అమ్మ వీడిని ఇక్కడ వదిలి వెళ్ళిపోయింది అంతే వీడు వినాయకుని ప్రసాదాలు ఆరగించి ఇలా ఉండరా ఇలా తయారయ్యాడు అమ్మ ఉండరా భయపెట్టకు ఎరా నువ్వు అదే ప్రసాదాన్ని తింటున్నావు కదా మరి నువ్వెందుకు ఎండిన ములక్కాడలా తయారవుతున్నావు ఆ చెట్టు నీడ ఉన్న పైరు పెరగనట్టుగానే వీడి పక్కనే ఉండి నేను ఇలా చిక్కిపోయాను వీడు నేను తినేటప్పుడు చూస్తాడు చూడు ఒక చూపు ఆ చూపుకి మొత్తం సారం అక్కడ కంగారు పడకపోయి మనం ఈ ప్రసాదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నామని అర్చకుడికి బాగానే తెలుసులే అది ఎప్పుడు తెలుసుకుంటాడు ఎప్పుడు ప్రసాదం తీసుకొచ్చిస్తాడు అది ఎప్పుడు మనం తింటాము ఎప్పుడు జీర్ణము ఓం విఘ్నేశ్వరాయ నమః
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. హారతి తీసుకున్నమ్మా. ఏమండి ఈ ఊరికి దారియూరని పేరు ఎలా వచ్చింది? కాసేపు నమ్ముకోనండు, రండి హారతి తీసుకోండి. వారు ప్రసాదమే తీసుకుంటారు, ముందు మీరు హారతి తీసుకోండి. ఏమండి ఈ వినాయకుడిని స్వయంభూ గణపతిని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు నాలో నువ్వు ఒకే గణపతిని చూడబోతావు. ఆగండి ఆగండి, నేను చెప్తాను. చెప్పండి స్వామి. ఈ ఊరికి శ్రీనారయూరన్న పేరు ఎలా వచ్చిందో మీకు తెలియాలి. ఎలాగంటే పక్షినారున్నదే, అది ఇక్కడున్న ఈశ్వరుని స్తుతించి ముక్తిని పొందడం చేత నారయూర్ శ్రీనారయూరుగా మారింది. విన్నారా? స్థలపురాణం తెలుసుకోవడంలో తప్పు లేదు. మీరు అడిగారే ఈ గణపతికి ఎందుకు స్వయం గణపతి అన్న పేరు వచ్చిందని. శిల్పులు తయారు చెయ్యకుండా, ఉలితో చెక్కకుండా స్వయంగా ఈ గణపతి ఉద్భవించినందున స్వయం గణపతి అన్న పేరు ఈ వినాయకునికి స్థిరపడింది. ఈ పవిత్రమైన విషయాన్ని నేనుగా ఊహించి చెప్పడం కాదు, శివపురాణం చెబుతోంది. ఓం గజానం భూతగణాది సేవితం. సర్లే ఊరుకో, ఇదంతా నీ గొప్పతనం కాదు. గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురుర్ విష్ణు విష్ణు గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ అందరికీ నిన్న అరుతుండారు పురాణం నుండి నందుని చరిత్ర చెప్పాను కదా. భక్తులు కోరిన కోరిక ఏదైనా ఈశ్వరుడు తీరుస్తాడన్న తండ్రి మాటలు విని నందుడు మైమరిచి పాడినప్పుడు స్వామికి అభిముఖంగా ఉన్న నంది అలా పక్కకి జరిగి నిల్చుందట. ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏమిటంటే నిజమైన భక్తికి కులమతము జాతి భేదం అని లేవు. ఈరోజు మీకు కొన్ని ప్రశ్నలు వేసి మీ బుర్రలో ఏముందో పరీక్షించదలుచుకున్నా. బంతికి ముందు సమరానికి వెనక, దీనిలో కూడా ఏమిటి? బంతిలో మొదటి వరుసలో కూర్చోవాలట, అప్పుడే భక్ష్యాలన్నీ వేడివేడిగా లాగించవచ్చును. తర్వాత బంతిలో కూర్చుంటే పాయసం కాదు కదా, పెరుగు కూడా దొరకకుండా పోతుంది. ముందు కూర్చుంటే తర్వాత వాళ్ళకి ఏమి ఉండదు. సరే సరే, సమరానికి వెనక, దీనిలో ఏమిటి అర్థం? సమరం జరిగితే అందకుండా పారిపోవాలి, అప్పుడే ప్రాణాలు దక్కుతాయి. మీరిద్దరు చెప్పినది శుద్ధ తప్పు, ఇది ఒక పొడుపు కదా. బంతికి ముందు సమరానికి వెనుక అంటే ఏమిటి అన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనికి సమాధానం కుడి చెయ్యి. గురుదేవా, నీకు అర్థం కాలేదని దీనికి అర్థం చెబుతా వినుకో. బంతిలో కుడి చెయ్యి ముందుంటుంది, సమరములో విల్లే ప్రధానమైనది. విల్లు ఎక్కువ పెట్టేటప్పుడు వింటినారిని ఎంతగా వెనక్కులాగుతుందో అంతకు రెట్టించిన వేగముతో అమ్ము దూసుకుని పోతుంది. అందుకని కుడి చెయ్యి బంతికి ముందు సమరానికి వెనుక అని పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. బురక కింద కూర్చా. నమ్మి నేను చెప్పింది విన్నావా? కుడి చెయ్యి ఏం చేస్తుంది? చింతపుళ్ళతో గొయ్యి తవ్వను. అయ్యో సరే అది వదులు, నేను నిన్న చెప్పిన శ్లోకానికి అర్థం ఏమిటో చెప్పుకో. ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాది పూర్ణమిధ్యదే చెప్పా. పూర్ణ అమ్మ ఒండ్రాళ్ళు చేసి దాని లోపల బెల్లంతో తీ తీగా పెడుతుంది, దాన్నే పూర్ణం అంటారు. ఒరే సుంఠ పరమ సుంఠ, ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చినా నిన్ను మాట్లాడురా. ఎంత శ్రద్ధగా చెప్పినా ఎందుకురా నా ప్రాణాలు తోడేస్తున్నావు. ఇక నేను భరించలేను, అటో ఇటో తోల్చి పారేస్తుంది. భువనేశ్వరమ్మ భువనేశ్వరమ్మ రండి శాస్త్రి గారు రండి రండి. నందిని వెంట పెట్టుకొచ్చారు, ఏం చేశాడు? ఏదైనా చేస్తే పర్వాలేదే, ఎంత చెప్పినా వీడి తలకి ఎక్కడ లేదు, వీడు ఒక పరమ వద్దు. అయ్యో మీరే అలాగంటే ఎలా శాస్త్రి గారు? నా కొడుకు చేసిన తప్పుల్ని క్షమించి మీరే వాడిని విజ్ఞానవంతుని చేయాలి. భూనమ్మా నాకు తెలిసిందంతా రంగరించి బట్టి పెట్టించా, ఒక్కడు కూడా బుర్రకు ఎక్కడ లేదు. కర్పూరం వెళ్ళైతే వెంటనే వెలిగించొచ్చు, బొగ్గు ముక్క అయితే ఊది ఊది వెలిగించొచ్చు. కానీ వీడిది బుర్ర జారుడు బండ ఎంత చెప్పినా బుర్రకెక్కడం లేదు, జారిపోతూనే ఉంది. మంచి మాట ఒకటి చెప్పనా, గొడ్లు పెంపడానికి పంపించు. అది వద్దా, ఉండనే ఉంది కదా గుడి, గంట కొట్టడానికి పంపించు. పండిత పుత్రుడే కదా, బ్రహ్మరాత్రి మార్చగలవా? నన్న
నువ్వు జ్ఞాన స్వరూపుడు అంటారే, ఆ జ్ఞానంలో కొంచెమైనా నా బిడ్డకి ఇవ్వకూడదా? వారి వంశీయులందరూ నిన్నే ఎలవెలుపుగా వంశ పారంపర్యంగా కొలుస్తున్నారే. ఆయన బిడ్డ తలరాతను నువ్వు తలుచుకుంటే మార్చలేవు. నేను ఇంత అడుగు పెట్టినప్పటి నుంచి నీ అభిషేకానికి పాలు తెచ్చిపెట్టి, నీ అర్చనకు పువ్వులు తెచ్చిపెట్టి నీవే దిక్కని నమ్ముకున్నానే. మాకు ఇలా జ్ఞానం లేని బిడ్డనిచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుకునేలా చేసావే. చెప్పు, మా పూజలో ఏదైనా లోటు జరిగిందా? మా నంబికి జన్మలో జ్ఞాన యోగమే లేదా? చెప్పు వినాయక, చెప్పు. భువనేశ్వరి, మనం చేసిన పూజల్ని గురించి మనమే చెప్పుకుంటే దాని ఫలితం లభించదని నీకు తెలియదా? నన్ను క్షమించండి, మన బిడ్డను అందరూ చులకన చేస్తుంటే నేను తట్టుకోలేకపోయానండి. చూడు భువనేశ్వరి, అంతా పూర్వజన్మ ఫలితం, ఇదంతా విఘ్నేశ్వరుని లీల, మనం నిమిత్త మాత్రులం. నమస్కారం అన్నయ్య. రామా లక్ష్మి, ఏమిటమ్మా విశేషం? రేపు మన ఇంట్లో గణపతి హోమం చేస్తున్నాం కదా, కాస్త జ్ఞాపకం చేసుకోదామని వచ్చాను. ఓ అదా, జ్ఞాపకం ఉందమ్మా. అయినా వినాయకునికి ఎవరు పూజ చేస్తారా అని ఆలోచిస్తున్నాను. ఏ, మన నంబి చెయ్యలేడు? ఎవరు? నా పుత్రరత్నం నంబిగారా? చాలా బాగుందమ్మా, వాడు పెద్ద మొద్దు. ఏమిటండి, వాడి గురించి మీరే విధంగా మాట్లాడచ్చా? ఇప్పుడు ఏం కావాలి, పూజ చేసి నైవేద్యం పెట్టాలి అంతే కదా, మనవాడు ఆమాత్రం చేయలేడా? అదేమిటే, దైవార్చనకు ఓ పద్ధతి అంటూ ఉంది. వాడికి బ్రహ్మోపదేశం చేయించలేదు, యజ్ఞోపవేతం వేయించలేదు, వాడి చేత నా పూజ చేయించమంటారు. పసిపిల్లల మనసు స్వచ్ఛమైంది, మరి ఏం పర్వాలేదు, పంపించండి. అవునండి, భగవంతునికి తన చేతుల మీదుగా పూజ చేయాలని వాడికి చాలా కాలంగా ఆశ. 4 సార్లు మంత్రాలు చెబితే కదా వాడికి వంట పెట్టేది. తప్పదంటావా? అవునండి. సరే, వాడినే పూజకు పంపించు. రేపు సంధ్యా పూజ వేళకు పంపించాలమ్మా. తప్పకుండా పంపించండి. వస్తా అన్నయ్యా, వెళ్ళొస్తా. ఇదిగోండి విఘ్నేశ్వర. విఘ్నేశ్వర, నీదే భారం తండ్రి. నంబి, వస్తున్నానమ్మా. నీ చూసావా, రోజు వినాయకుడికి నైవేద్యం పెట్టే నేటి పొంగలి. అదే కాకుండా నువ్వు మొట్టమొదటిసారి పూజ చేయబోతున్నావుగా, అందుకని చక్కెర పొంగలి, అరిసెలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ తయారు చేశాను. అన్నిటినీ తీసుకెళ్ళి వినాయకుడికి భక్తిగా పూజ చేసిరా. ఏమిటి, సరేనా? సరేనమ్మా, కానీ కానీ పూజ ఏ విధంగా చేయాలి? ఎరానామా, నీ నాన్న పూజ చేయటం ఎన్నిసార్లు నువ్వు చూసుంటావు, పూజ చేసే విధానం కూడా నీకు తెలియదా? ఆ పుష్పాలు దేవుడి మీద వేయాలి, ఆ తర్వాత దీపారాధన చెయ్యాలి, అదంతా నాకు తెలుసమ్మా. కానీ మరేమిట్రా నీ సందేహం? నాన్నగారు ఏవేవో మంత్రాలు చదువుతారే, అవి మాత్రం తెలియవమ్మా. నంబి, మొదట ఓం అని చెప్పేసి ఇలా ముట్టికాయలు వేసుకుని శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే, ఇది కూడా చెప్పడం చేత కదరా నీకు? అవన్నీ నేను చెప్పలేనమ్మా. సరే, మంత్రాలు ఏం చెప్పద్దు, స్వామికి మొక్కి, స్వామి ఈ లోకంలో అందరూ బాగుండాలి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని మనసారా వేడుకుంటే భగవంతుడు ఖచ్చితంగా నీ పూజను స్వీకరిస్తాడు. ఇదిగో. అలాగేనమ్మా, నీ దేవాలయానికి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరా బాబా. అమ్మా. ఏమిట్రా? నాకు సందేహం. మళ్ళీ ఏమిట్రా సందేహం? ఈ పలహారాలన్నీ విఘ్నేశ్వరుడు తింటాడా? అవునరా, నువ్వు పిలిచిన వెంటనే వచ్చి బాసపట్లేసి కూర్చుని ఆయనే అన్ని ఆరగిస్తాడు, సరేనా? అయితే సరే, వెళ్ళొస్తానమ్మా. మంచిది. విఘ్నేశ్వరుడికి పెద్ద బొచ్చ కదా, చాలా ఆకలిస్తుంది పాపం. నాకు మిగలకపోయినా పర్వాలేదు, ఆయన తింటే చాలు. ఏమిట్రా, అర్చకుడు ఇంకా రాలేదు? అర్చకుడు ఎప్పుడు వచ్చేది, మంత్రాలు ఎప్పుడు చెప్పేది, మన కడుపు ఎప్పుడు నిండేది? రే, అటు చూడండి రా. ఇదేమిట్రా నైవేద్యాన్ని నంబి తీసుకొస్తున్నాడు? అదే కదా, అర్చకుడు నంబిని నమ్మి ఎలా ప్రసాదాలు పంపిస్తున్నాడు?
రేయ్ వీడు రావడమే మంచిది, వీడికి మంత్రాలే రావు, వెళ్ళిన వెంటనే తిరిగి వచ్చేస్తాడు. నమ్మి 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 ఒక్కసారి ఇవ్వమ్మా. ప్రసాదాలు గుమగుమలు ఆడిపోతున్నాయి, ప్రత్యేకమైన రకాలు చేయించారా? అంటే ఉంటుంది, కొత్తగా వస్తున్నాడు కదా, కొత్త కొత్త రకాలు తెచ్చుంటాడు. ఇవన్నీ విఘ్నేశ్వరుడికి. రే ప్రసాదం అంతా మనకి, వాసనేమో స్వామికి, ఒట్టి అమాయకుడ్రా, చిన్నపిల్లాడు కదా. నంబి నంబి అర్చకులు రాలేదా? ఇవాళ నేనే పూజ చేయబోతున్నాను, ఏమిటి అర్చన జరిపించాలా? అయితే నువ్వే చెయ్యి. కాళ్ళే ఊరుకోండి, మంచి పని మీద వెళ్తున్నావు, చిన్నపిల్లని పోయి అర్చన చేయమంటున్నారే, మనమే చేసుకుందాం రండి. సరే సరే. స్వామి విఘ్నేశ్వర, నాకు మా నాన్నగారు చదివినట్లు మంత్రాలేవీ తెలియవు, అయినా చదివాననుకో. నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడవని, వీళ్ళంతా నువ్వు బొమ్మ వినాయకుడవని అబద్ధం చెప్తున్నారు. సరే ఇదిగో నేతి పొంగలి, చక్కెర పొంగలి, అరిసెలు, ఉండ్రాళ్ళు, అన్ని నీకు ఇష్టమైన భక్ష్యాలున్నాయి, రా వచ్చి భోంచేయి. ఏమిటి నువ్వు మాట్లాడకుండా కూర్చున్నా, మా అమ్మ కూడా చెప్పిందే నువ్వు అన్నిటినీ ఆరగిస్తావని, రా వచ్చి భోంచేయి. ఇప్పుడు అర్థమైందిలే, తలుపులు తెరిచున్నాయా? ఇంకా ఎందుకు ఆరగించలేదు? మా నాన్న పెడితే మాత్రం నువ్వు తింటావు కదా. ఇదిగో నువ్వు వీటిని తినలేదంటే నేను పూజలో తప్పు చేశానని అమ్మ కోపపడుతుంది, నాన్న చంపేస్తాడు. తిను విఘ్నేశ్వర తిను. నువ్వు వీటిని తినలేదనుకో నేను నీ మీదే తల కొట్టుకుని చచ్చిపోతాను విఘ్నేశ్వర, తిను విఘ్నేశ్వర. నంబి నంబి. హాయ్ విఘ్నేశ్వరుడు వచ్చేసాడు. తిను విఘ్నేశ్వర. చాలా సంతోషం. వత్స నేను ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ చేయి. ఊరికే చేత్తో తాకి తిన్నానని చెప్తున్నావా? నన్ను మోసం చేయలేవు, ఇవన్నీ నువ్వు ఫోన్ చేయాల్సిందే. అయితే తప్పదంటావు, సరే ఫోన్ చేస్తాను. విఘ్నేశ్వర. నంబి. విఘ్నేశ్వరుడు ప్రసాదం మొత్తం ఆరగించాడు. ఎవరి దగ్గర కథలు చెప్తున్నావు? రే విఘ్నేశ్వరుడు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ప్రసాదాలు తిన్నాడు? రే మా దగ్గర అబద్ధాలు చెప్తా. రే నువ్వు గట్టిగా అరవకరా, నా చిట్టి గుండె ఆగిపోద్దేమో. నీకు అసలు గుండె ఉంటే కదరా. ఒరే వీడు గుళ్ళోనే కూర్చుని అంతా తినేసి మన దగ్గర అబద్ధాలు చెప్తున్నాడ్రా. నాలుగు తగిలిస్తే నిజం చెప్తారా? ఏమైంది, ఎందుకు వండి తిడుతున్నారు? మీ పిల్లవాడు ఎంతటి ఘనకార్యం చేశాడో తెలుసా? తీసుకొచ్చిన ప్రసాదానంతా వీడే తినేసి వినాయకుడు తిన్నాడని చెప్తున్నాడు. ఎరానన్నా నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా, విఘ్నేశ్వరుడే ఆరగించాడు. అయ్యో అయ్యో అయ్య బాబోయ్, విన్నారా ఎంత బ్రహ్మాండంగా అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చేసుకోకండి, పిల్లల్ని బుజ్జగించడిగితే చెప్తాడు. నాన్న నేను నిన్ను కొట్టను తిట్టను
ఎవరు ఏమి అనరు ఏం జరిగిందో వివరంగా చెప్పరా అయ్యో విఘ్నేశ్వరుడే తిన్నాడమ్మా అయ్యో మళ్ళీ అదే పాట పాడుతున్నాడే నానా పలహారాన్ని కింద పడేశావా లేక ఎవరైనా లాక్కున్నారా నిజం చెప్పరా నేను నిజమే చెప్తున్నాను విఘ్నేశ్వరుడే ఆరగించాడు ఎంత నిర్భయంగా అబద్ధం చెప్తున్నాడు పూజారి గారు మీ అబ్బాయి విషయమంతా విన్నాను నేను విచారిస్తాను మీరు ఓర్పు వహించండి నాయనా నంబి ఎవరు తిన్నారా విఘ్నేశ్వరుడే తిన్నాడు నాన్న చూసారా చూసారా మీ అబ్బాయి మీ దగ్గరే అబద్ధం చెప్తున్నాడు అవునండి అన్ని వీడే మెక్కేసి మీ దగ్గర అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్పరా నాయన ఎవరు తిన్నారు నిజమే నాన్న విఘ్నేశ్వరుడే తిన్నాడు మళ్ళీ అదే కోతకు వస్తున్నావా కన్న తండ్రినైన నా దగ్గరే నువ్వు అబద్ధం ఆడుతున్నావా నిన్ను నిన్ను ఎలా కాదురా ఎవరు తిన్నారో నిజం చెప్పరా చెప్తావా చెప్పరా చెప్పు చెప్పరా ఎవరు తిన్నారో నిజం చెప్పు ఎందుకు మృగాల ప్రార్థిస్తున్నారు భువనేశ్వరి 20 ఏళ్లుగా సశాస్త్రీయంగా నేను పూజలు చేస్తున్నానే ఈ వినాయకుడికి అలాంటిది నాకు దర్శనం ఇవ్వని వినాయకుడు వీడికి దర్శనమిచ్చాడా ఇన్నేళ్లుగా నియమనిష్టలతో స్వామికి ప్రసాదాన్ని సమర్పిస్తున్నాను అది ఏనాడు స్వీకరించిన విఘ్నేశ్వరుడు ప్రణవాన్ని కూడా ఉచ్చరించలేడే వీడిచ్చిన ప్రసాదాన్ని ఆరాధించారా స్వీకరించారా అబద్ధం ఆడుతున్నాడే నీ బిడ్డ అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు విఘ్నేశ్వరుడే తిన్నాడమ్మా విఘ్నేశ్వరుడే తిన్నాడు విఘ్నేశ్వరుడే తిన్నాడమ్మా విఘ్నేశ్వరుడే తిన్నాడా చెప్తున్నా విఘ్నేశ్వరుడే తిన్నాడు భువనేశ్వరి నమ్మి నిద్రపోయాడా భోన్ చేశాడా బాధపడుతున్నాడు కదా అడిగిన ప్రదానికి ఊకొడుతుంటే ఏమిటర్థం చాలా ఊరుకోండి వెర్రి పట్టిన వాళ్ళ పిల్లాన్ని పట్టుకొని చితగొట్టి పైగా ఎలా ఉన్నాడని విచారిస్తున్నారా పాపమండి వాడు కదలడానికి కూడా వీలు కాక నొప్పితో అల్లాడిపోతున్నాడు అప్పుడు కూడా విఘ్నేశ్వరుడే తిన్నాడు విఘ్నేశ్వరుడే తిన్నాడని కలవరిస్తున్నాడు అసలు ఏం అర్థం కావడం ఒకవేళ స్వామి ముందు ఒంటరిగా పూజ చేయడం వల్ల బెదిరిపోయి ఉంటాడా లేదండి ఇదంతా నా వల్లే జరిగింది ఏదో ఆటకైతనంగా విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చి ఫోన్ చేస్తాడని చెప్పాను పిల్లాడు దాన్ని నిజమని క్రిందమ్మి భ్రమలో పడిపోయాడు అనుకుంటాను విఘ్నేశ్వర ఏ విధమైన దైవాపరాధం జరగకూడదు నా బిడ్డ ఏదైనా తెలియక నేనని చేస్తుంటే క్షమించు తండ్రి ఏమండి పూజకు వేళ అయింది బయలుదేరండి ఏమిటి ఆలోచిస్తున్నారు నమ్మి చేత నైవేద్యాన్ని పంపు మా గొప్పగా చెప్పారులే పిల్లాడికి నిన్న మీరిచ్చిన సత్కారం చాలదా ఎందుకోసం వండిలా శోధిస్తున్నారు ఇలా చూడు ధర్మకర్త గారితో గుడి విషయమై ముఖ్యంగా చర్చించాలి ఆ నంబి వస్తున్నా నాన్న
ఇవాళ వినాయకునికి నువ్వే పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించు. నిజంగానా? నిజమే నాయన. ఇదిగో. అయితే నీ వెళ్ళేస్తాను. ఇది తీసుకో. వెళ్ళిరా. అయ్యా, విఘ్నేశ్వరుడు ఈ రోజు కూడా నా చేతలే తినబోతున్నాడు. విఘ్నేశ్వర, ఈ రోజు కూడా నేనే పూజ చేయబోతున్నాను. ఈ పలహారాలన్నీ నీకే, వచ్చి ఆరగించు. నీకో విషయం తెలుసా? ఈ రోజు కూడా మా నాన్నగారే నీకు పూజ చేయమని పంపారు. వేలైపోతుంది, వచ్చి ఫోన్ చేయి. ఏమిటి, నే పిలుస్తూనే ఉన్నాను, మౌనంగా ఉంటేలా? వచ్చి ఫోన్ చేయి విఘ్నేశ్వర. విఘ్నేశ్వర, ఎందుకు రాకుండా ఉన్నావు? నిన్నొచ్చి ఆరగించి వెళ్ళావు కదా, అదే విధంగా ఈ రోజు కూడా రా. ఇప్పుడు నువ్వు రాలేదనుకో, నిన్నలాగే తల బాదుకుంటాను. వత్స, నంబి, విఘ్నేశ్వర, నీకేం కావాలి? విఘ్నేశ్వర, వచ్చేసావా? నువ్వెక్కడ రావో అనుకున్నాను. నిన్న జరిగిన విషయం నీకు తెలుసుగా, ఈ పలహారాలన్నీ నువ్వే కదా తిన్నావు. ఎవ్వరూ నమ్మలేదు. మా నాన్న నన్ను కర్రతో చితక్కొట్టేశాడు. మా నాన్న కొడుతుంటే నువ్వు వచ్చి అడ్డుకోవచ్చు కదా. శుభ్రంగా తినడం నువ్వు, తన్ను తినడం నేను. సరే సరే, వచ్చి ఫోన్ చేయి, చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు. నంబి, ఇహ నుంచి నిన్నెవరూ సందేహించరు, కొట్టరు కూడా. అయితే సరే, ముందు ఫోన్ చేయి. నువ్వు నాతో కలిసి ఎందుకు ఫోన్ చేయకూడదు? ఇవన్నీ నాకు అక్కర్లేదు. అయితే మరి నీకు ఏం కావాలి? నాకు జ్ఞానాన్ని ఇవ్వు. అందరూ నన్ను మందబుద్ధి అంటుంటారు. నువ్వు సర్వజ్ఞానివి కదా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. తథాస్తు. నంబి, వేదములన్నిటినీ నీవు అభ్యసించకుండానే పొందగలవు. మమ్ము గూర్చి, మా తండ్రి పరమేశ్వరుని గూర్చి నీవు ఆలపించి కీర్తనలు మా అనుగ్రహంతో భూలోకంలో శాశ్వతంగా నిలిచి ఉండుగాక. దేవారం, తిరువాసగం మొదలైన వాటికి గ్రంథకర్తవై పరిణయ శుభముహూర్తములను నిర్ణయించి నీవు కీర్తి గడించదవు. నిష్కల్మషమైన నీ భక్తి చిరస్మరణీయమగుగాక. ఆయుష్మాన్ భవ. Cheers.
విఘ్నేశ్వరుని పూజించు వారు సాధించలేని ఏదియూ లేదన్న నిజం మేము గ్రహించాం. స్వామి, నాదొక సందేహము. ఏమిటది? వినాయకుడు గజముఖునిగా అవతరించినప్పుడు దానికో కారణం ఉన్నదని ఈశ్వరుడు తెలిపారని మీరు సెలవిచ్చారే, ఏమిటా కారణం? చెబుతాను. కఠోరమైన తపమాచరించి పెక్కువరములు పొందిన గజముఖాసురుడు ఘోరమైన రీతిలో దేవతలనందరినీ హింసించాడు. ఆ బాధలను భరించలేక దేవతలు ఈశ్వరుని ఆశ్రయించగా పరమేశ్వరుని ఆజ్ఞతో గజముఖాసురుడు పరిపాలించే మతంగమాపురికి వెళ్లి చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు. అమరులకు ఏర్పడ్డ అహంకారాన్ని గమనించారా మంత్రివర్య? గజముఖాసురుడు పేరు వినగానే గజగజలాడిపోయేవాళ్లు నేడు దళపతి సమేతమై రణరంగానికి వచ్చి ఉన్నారు. ఆనాడు నేను స్వర్గలోకంపై సమరం ప్రకటించినప్పుడు ఇంద్రుడు భయకంపుతులై వందనం తంతనం అంటున్నందు ఆహ్వానించాడు. బలభగ్నిగా ప్రజ్వలిస్తున్న అగ్నిదేవుడు నా చుట్టూ ప్రదర్శనము చేసి బ్రతికిపోయాడు. ప్రళయ వేగాన్ని సృష్టించిన వరుణదేవుడు నాకు శరణు తెచ్చి నాకు పదాభివందనం చేశాడు. యుద్ధ భేరీ మ్రోగించిన వాయుదేవుడు ఊపిరాడక సమసిలిపోయాడు. అష్టదిక్పాలకులతోటి నేను చేసిన యుద్ధం రెప్పపాటు కాలంలో విజయవంతమైనది. నిజమే మహాప్రభు, దేవతలందరూ తమ బానిసలుగా ఈడ్చుకు రాబడిన వారు. మీకు వణిగిమణిగి మీ ఎదుట శిరస్సులు వంచి సేవకులుగా తమ దర్శనం చేసుకుంటూ తమ సభా ప్రాంగణంలో తమ ఎదుట నిలబడి వారి తలలపై వారికి వారే మొట్టికాయలు వేసుకుని చెవులు పట్టుకుని గుంజళ్ళు తీవలనని తమరు శాసించారు. వారు కూడా ఆ విధంగానే చేస్తూ తమకు దైక పాత్రులై జీవించి ఉన్నారు. నేడు ఆ వినాయకుణ్ణి ఉసిగొలిపి నందే ఎదిరించడానికి వచ్చారు. సూచితనం, మన వీర దళపతి నరేంద్రుడు గడ్డి వామును నిప్పుతో దహించి వేసినట్టుగా ఆ శత్రువును చీల్చి చెండాడు. మహారాజా, మహారాజా! ఏమి? యుద్ధభూమిలో సేనా నాయకుడు మొదలుకుని అందరూ హతులైపోయారు. ఇంద్రాది దేవతలు ప్రోత్సహింపగా విజయశంఖాన్ని పూరిస్తున్నాడు వినాయకుడు. ఏమది, అసుర సేనలో సమర రంగంలో నేల కూలినవా? మాతంగమాపురిలో శత్రువుల శంఖనాథమా? తక్షణమే బయలుదేరేదను. దిక్పాలకులకు దిక్కులే తెలియకుండా సరిమిట్ సరిమిట్ కొట్టేదను. ఆ గణపతిని వధించి గణాలకు పతినే లేకుండా చేసి చూపిస్తాను. మహారాణి, మహారాణి! ఏమిటి, త్వరగా చెప్పు. యుద్ధంలో మన అసురు సేనలు ఓడిపోయినవని విన్న వెంటనే ఆవేశంతో బయలుదేరుతున్నారు మహారాజు గారు. శివభక్తుడైన నా స్వామి శివబాలుడైన వినాయకుని ఎదిరించడానికి బయలుదేరుతున్నారా? నా మాంగల్యానికి పరీక్ష కలగబోతున్నదా? లేదు లేదు,
ఈ యుద్ధం జరగడానికి వీల్లేదు. ఎలాగైనా వారిని రణరంగానికి పోనివ్వకుండా అడ్డుకుంటాను. సృష్టి ఉన్నంత వరకు ఈ సమరపు కీర్తి చిరస్థాయిగా ఉండిపోతుంది. అంతఃపురములకు వచ్చి వీడ్కోలు పొంది వెళ్ళవలేనని అనుకున్నాను. బాడా, వీరతల కొంది సాగనంపు వలసి నీవే ఇక్కడికి వేయించేశావు. స్వామి, నేను తమరితో చెప్పు. స్వామి, నా విన్నపాన్ని అన్యథా భావించకండి. మీరు ఈ యుద్ధంలో ఖచ్చితంగా పాల్గొనవలసిందేనా? ఇదేం ప్రశ్న? ఎదిరించడకు శత్రువులే లేని నా మేరుబల భూస్కందములకు పని కల్పించు యుద్ధమే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇలాంటి సమయంలో నేను వెళ్లకుండా ఉండవచ్చునా? కోట ద్వారములను తట్టిన శత్రువులు చీల్చి చెండాడకుండా అంతఃపురములనే దాగి ఉండమంటావా? వీరులైన దళపతులు, శూరులైన సేనలు యుద్ధంలో హతమారిపోయారు. వారిని గురించి ఒక్క క్షణమైనా ఆలోచించకూడదా? అందుకు ఏమీ చేయవలేను. భగవానికి భయపడి పిరిగివన్నా దాగమంటావా? లేక శరణు వేడి వాడిని భుజములపై ఎక్కించుకుని ఊరేగించమందువా? అలాగని కాదు. శత్రువు యొక్క బలాన్ని తెలుసుకున్న పిడపైనా మనం హెచ్చరికగా ఉండాలి కదా. నా పరాక్రమంపై సందేహం వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నన్ను వధించువాడు మానవునిగాను ఉండకూడదు, దేవునిగాను ఉండకూడదు, మృగంగాను ఉండకూడదు అని వరం పొందిన వాణ్ణి నేను. అందుకనే ఆ వినాయకుడు పాదం మొదలు నడుము వరకు మనుష్య దేహంతోనూ, నడుము నుండి గొంతు వరకు దేవరూపుడుగాను, కంఠానికి పైనున్న శిరస్సు ఏనుగు ముఖంగాను ప్రకాశిస్తున్నాడు. ఎవరి వల్ల చేయలేనటువంటి ఆయుధంతోటే నన్ను చంపగలరని నేను అనుగ్రహం పొందాను. కల్పనలకి అందని అద్భుత రూపంతో ఉద్భవించిన ఆ వినాయకుడు దీనికి ఒక ఉపాయాన్ని కనిపెట్టకుండా ఉంటాడా? ఓంకారాన్ని ఉచ్చరించి ఈశ్వని వద్ద వరం పొంది అహంకారాన్ని మించిన అసలు కులానికి చక్రవర్తి అయిన వాణ్ణి నేను. ఓంకారంలో విశ్వమంతా హ్రీంకారం చేసినప్పుడు దానికో రూపమై వచ్చిన వాడు వినాయకుడు. సర్వ జగత్తునే గెలిచిన విశ్వ విజేతను, సర్వలోకాలను ఆ సర్వేశ్వరునిలో గాంచి విజయ ఫలాన్ని పొందినవాడు వినాయకుడు. దేవతలంతా నాకు తలలు వంచి స్తుతించే గౌరవం పొందిన వాణ్ణి నేను. దేవతలు మాత్రమే కాదు, అందరూ పూజించే త్రిమూర్తులకే మొదటి పూజ అందుకున్నవాడు వినాయకుడు. భగవాని పోరడం కోసమేనా నీవిక్కడికి వెంచేసినది? అపార్థం చేసుకోకండి ప్రభు. ఏమి జరుగునున్నదో నన్న భయం వలన నా హృదయం తల్లడిల్లినప్పుడల్లా నా మాంగల్యం ఊగిసలాడుతుంది. అది నీ ప్రాణానికే అపాయం ముంచుకు వస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అందుకే హెచ్చరిస్తున్నాను, దయచేసి యుద్ధ భూమికి పోవద్దు ప్రభు. అసలు కుల గౌరవానికి కళంకం తేవటానికి ప్రయత్నిస్తావా? నువ్వు గణనాథుని పొగిడే ఆ వినాయకుణ్ణి క్షణిక కాలంలో తలవతలుకులు చేసేదను. నా సేనల్ని వధించిన వాణ్ణి నా చేతులతోటే ప్రతీకారం తీర్చుకుంటాను. విఘ్నేశ్వరునికి ఏర్పడ్డ విఘ్నాన్ని ఆ సర్వేశుని వల్ల కూడా తీర్చలేకపోయాడని నిరూపించి తెలియదు. Thank you.
గజముఖాసురుడు తండ్రి గారిచ్చిన పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే ఎలా? ఇకపై ఉపేక్షించకూడదు. ఎవరి చేత చేయబడిన ఆయుధం అంటే తన దంతాన్ని విరిచి ఆయుధంగా ప్రయోగిస్తున్నాడే. గజముఖాసురుని వధించడానికే కదా నేను అవతారం దాల్చాను. ఇప్పుడు మీరే వచ్చి అది జరగకుండా అడ్డుపడితే ఎలా? పుత్ర, గజముఖాసురుని భార్య ప్రియంవద నా భక్తురాలు. ఆమె మాంగళ్యాన్ని కాపాడి రక్షించవలసిన బాధ్యత నాకుంది కదా. మీరే అతనికి అండగా నిలిస్తే మరి ఎందుకోసం నన్ను సృష్టించినట్టు ఈ అవతార పరమార్థం నెరవేరకుండా పోదా మాత? జీవితమంతా గౌరవవ్రతం చేస్తున్న దాన్ని నేను రక్షించకుండా వదిలిపెడితే ఆ వ్రతానికే విలువ లేకుండా పోతుంది. నా మీద ఉన్న నమ్మకం ఒమ్మైపోదా సుపుత్ర. ఎంతో మంది రాక్షసులను సంహరించిన మీరే నేడు ఒక అసురుణ్ణి కాపాడవచ్చునా? తనని నమ్ముకున్న భక్తులను దైవం వదిలేయచ్చునా? అతనిని హతమార్చడమే నా కర్తవ్యం, అతని ప్రాణం కాపాడడమే నా బాధ్యత. వినాయక శరణం, విఘ్నేశ్వర శరణం, గణపతి శరణం, గజానన శరణం. నారద, ఏమిటి అద్భుతం? మూషికంగా మారి వినాయకుని పాదములచే మర్దింపబడిన గజముఖాసురుడు ఆయన భక్తితో కొలుస్తున్నాడే, ఇందులో ఆశ్చర్యమేముంది? ఆ స్వామి పాదస్పర్శతో అతడు పుణ్య ఫలముంది, జ్ఞానసిద్ధి పొందాడు. మాత, నా కోరిక నెరవేరే విధముగా గజముఖాసురుడు అహమును వీడి నా పాదాల వద్ద మూషికముగా పడి ఉన్నాడు.
నీ కోరిక నెరవేరే విధముగా అతను రూపం మారిన చిరంజీవిగానే ఉన్నాడు. మంచిది పుత్ర, మంచిది. వేడుదలని మీరు స్వీకరించలేదా? నా మాంగల్యాన్ని మీ పాదాల వద్ద ఉంచి వేడుకున్నానే, అందుకు మీరు చూపించిన కరుణ ఇదేనా? ప్రియంవద, ఎందుకీ ఆందోళన? నీ భర్త ప్రాణాలకు ఇక ఏ హాని ఉండదు, కనుక నీ మాంగల్యానికి ఏ ఆపదా రాదు. అయితే 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 ఏమిటి తల్లి? అదిగో చూడు, మూషికంగా మారి పారిపో చూసిన గజముఖాసురుడు. వినాయకుని పాదాలను ఆశ్రయించి అభయం పొందాడు. తల్లి, ఇదేం విపరీతం? ఇక నా భర్త మూషికంగానే ఉండిపోవలసిందేనా? ఈ రూపు నుంచి వారికి విమోచనమే లేదా? ప్రియంబద, ఎందులకీ చింత? భూలోకంలో జన్మించిన వారెవ్వరికీ దక్కని మహాభాగ్యం నీ భర్తకు లభించినది. ఇక ఎప్పటికీ మా పుత్రునితో కలిసి ఉండే ఉన్నతమైన స్థానాన్ని పొంది చిరంజీవి అయినాడు. వినాయకుని పూజించో అంతమంది భక్తులు అతనికి వాహనమై ఉన్న నీ భర్తను కూడా పూజించి తీరుతారు. పుత్ర, నీవు శత్రువులతో యుద్ధం చేసి వీరంలో మాత్రమే గెలుపొందలేదు, అతన్నే వశించేసుకుని జ్ఞానంలోనూ గెలుపొందినావు. కుమారా, నేడు విజయము నుండిన నీవు ఇక విజయ వినాయకుడు వై వర్ధిల్లు. విజయ వినాయకుడు వై వర్ధిల్లు. స్వామి, గజముఖాసన సభలో అతని ఆజ్ఞానుసారం ప్రతిరోజు తలపై ముట్టుకాయలు వేసుకున్నాం, రెండు చెవుల్ని పట్టుకుని మూడుసార్లు గుంజీళ్లు తీశాం. భయం అనే కారణంగా అతను ముందు చేసిన ఈ కార్యాన్ని భక్తి చిహ్నంగా తమ ముందు చేయ ఇష్టపడుతున్నాం. అనుమతించి అనుగ్రహింపు కోరుతున్నాం. తథాస్తు. అసుర సంహారానికి చిహ్నముగా చిరస్థాయిగా నిలిచిపోని ఇదే విధంగా మా సన్నిధిలో ఎవరైనా గుంజుళ్లు తీసి మొట్టికాయలు వేసుకున్న వారిని మేము మనఃపూర్వకంగా స్వీకరించి అనుగ్రహించదము. విఘ్నేశ్వర, తల్లిగారి మాట ప్రకారం ఈ దాసుణ్ణి తమ వాహనంగా స్వీకరించి ధన్యుని చేయండి స్వామి. అభీష్ట సిద్ధిరస్తు. విఘ్న వినాయక పాద నమస్తే.